channel Smart Ideas by Radhika. Okay friends, ee roju video lo aithe manam carrot oil gurinchi nerchukuntunnamo. Ee carrot oil manaki chaala chaala use avutundandi. Idi 2-in-1 oil ani cheppochu. ఒకటేమో హెయిర్ కోసము ఆయిల్, అదే ఆయిల్ మన స్కిన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో హెయిర్కి అయితే నేను క్యారెట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాను. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు ఇప్పుడైతే చూసేద్దాము. సో అది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ ఆయిల్ వల్ల యూజెస్ ఏందో తెలుసుకుందాము. సో ఇప్పుడు మనకి డాండ్రఫ్ సమస్య ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ సమస్య ఈ ఆయిల్ వల్ల తీరుతుంది. అదేవిధంగా హెయిర్ అనేది షైనీ వస్తుంది అనమాట. అదేవిధంగా కొంచెం హెయిర్ ఊడిపోకుండా లాంగ్గా పెరగడానికి కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. సో నేనైతే వాడిన తర్వాతే మీకు చెప్తున్నానండి. సో మీకు ఫస్ట్ వీడియోలో మందార పువ్వులతో ఎలా ఆయిల్ చేయాలో చెప్పాను కదా. సో అదే ఆయిల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ చేశాను. చేసి 1 month నుంచి వాడుతున్నాను. నాకు చాలా చాలా రిజల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూసినట్లయితే నేను ఫుల్గా ఆయిల్ అప్లై చేశానండి. సండే కదా, ఫుల్ ఆయిల్ అప్లై చేశాను రేపు హెడ్ వాష్ చేయడం కోసం. చాలా కూల్గా బాగుందండి ఆయిల్ అనేది. మనం ఎప్పుడైనా అండి ఒకే ఆయిల్ని ఎప్పుడు యూజ్ చేయకూడదు హెయిర్కైనా సరే, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు హెయిర్ ఆయిల్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ రావాలి. 1 month లేదా 2 weeks ఒక హెయిర్ ఆయిల్ అయితే ఇంకో 2 weeks ఒక హెయిర్ ఆయిల్ అనేది మనం అప్లై చేయాలి. సో నేను చెప్పిన ఫస్ట్ మందారం ఆయిల్, తర్వాత క్యారెట్ ఆయిల్ అండి. సో ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా హెయిర్ ఆయిల్స్ మీకు చెప్తాను. సో నేను చాలా చాలా యూజ్ చేసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చి ఇప్పుడు మార్పులు నేను చేసుకున్నానండి. వీటి వల్ల చాలా చాలా ఉపయోగం. ఓకే ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ గురించి అయితే చూసేసాం కదా. ఇప్పుడు బాడీకి ఈ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేస్తుందో కూడా చూసేద్దాం. ఓకేనా. సో ఇది చాలా చాలా షైనింగ్ ఇస్తుందండి మన స్కిన్కి. అండ్ మనకి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఈ మోచేతులు కడ, మోకాళ్ళు అలా ఈ ప్లేసెస్ కానీ అన్నిటికీ మనం ఈ ఆయిల్ అప్లై చేయొచ్చు. సో ఈ ఆయిల్ అప్లై చేసి స్నానం చేస్తే కనుక మీకు గ్లో అనేది వస్తుంది. అదేవిధంగా బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుందండి. సో ఇది ఎవ్రీ డే కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట. సో డైలీ మనం యూజ్ చేసుకోగలిగే ఒక హెయిర్ ఆయిల్ అండ్ బాడీ ఆయిల్ అనమాట. ఒకవేళ మీకు డైలీ అప్లై చేయడం కుదరట్లేదు అనుకోండి, సో మీరు స్నానానికి వెళ్ళే ముందు ఫేస్కి అనేది కొంచెం, హ్యాండ్స్కి అనేది, బాడీకి అనేది కొంచెం అప్లై చేసి ఒక 10 minutes అనేది మసాజ్ చేసుకొని తర్వాత స్నానానికి వెళ్ళండి. అప్పుడు మనకి ఇలా 1 week కానీ 10 days కానీ చేస్తే రిజల్ట్ అనేది లైవ్గా మీకే తెలుస్తుందండి. చర్మం అనేది షైనీ వస్తుంది. అదేవిధంగా నిగారిస్తుందండి, అంటే మెరుపుగా ఉంటుంది. అదేవిధంగా మనకు బ్లాక్నెస్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇది ప్రూవ్డ్ అండి ఆల్రెడీ. ఓకేనా. నేను చాలా మంది దగ్గర కూడా ఆల్రెడీ వాడిన వాళ్ళది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఓకే మరి ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ బాడీ ఆయిల్ అనమాట. మీరు కంపల్సరీ వాడి చూడండి. ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. ఇది మీరు స్నానానికి వెళ్ళే ముందే కాకుండా రోజు కొంచెం నైట్ నిద్రపోయే ముందు కూడా మన ఫేస్ కానీ బ్లాక్గా ఉన్న ప్లేసెస్లో కానీ అప్లై చేసి కొనుక్కోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వచ్చి వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డైలీ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి. సో ఆయిల్ కాబట్టి బెడ్ టైంలో అంత మంచిది కాదు, కాబట్టి నేను బిఫోర్ బాత్కి ముందు చెప్తున్నాను ఇలా చేయమని. ఓకేనా. మీరు కంపల్సరీ వాడండి, యూజ్ చేయండి. ఇప్పుడైతే మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీంట్లో కూడా 2 types ఉన్నాయి ప్రిపరేషన్లో. నేను ఒక టైప్ చూపిస్తున్నాను, రెండో టైప్ మీకు వీడియో చూసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 typesని వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. మీరు కంపల్సరీ వాడండి, నాకు కామెంట్ చేయండి రిజల్ట్ అనేది ఎలా ఉందో. ఓకేనా. సో మీకు హెయిర్ ఆయిల్ చూపించలేదు, చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా, ఇదిగోండి. ఇది కొంచెమే ఉందనుకుంటున్నారు కదా, లేదు నేను ఆల్రెడీ వాడానండి. వాడిన తర్వాత చూపిస్తున్నాను. సో ఇదైతే మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే 10 days దాకా మళ్ళీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే పని లేదు. ఎక్కువ కూడా వద్దండి. 10 days చేసుకోండి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇది 10 days వస్తుందండి కంపల్సరీ హెయిర్ అండ్ బాడీ కోసం. ఇది వచ్చేసి కొలతలు వచ్చేసి నేను వీడియోలో మీకు చెప్పేస్తాను ఎలా చేయాలనేది. ఆరెంజ్ చూసారా కలర్ కూడా, క్యారెట్ మనం ఏ కలర్లో తీసుకుంటామో అదే కలర్లో వస్తుంది అనమాట. చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ, అండ్ మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ కూడా. ఎలా హెయిర్ కి బాడీ కి రెండిటికి యూజ్ అవుతుంది ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఓకే బాయ్. సో క్యారెట్ ఆయిల్కి ఫస్ట్ క్యారెట్ని అయితే తీసుకోవాలి, తీసుకొని తురుముకోవాలి దాన్ని. సో తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో ఈ కోకోనట్ ఆయిల్ బదులు బాదాం ఆయిల్ ఉన్నా మనకి ఆలివ్ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి 100 గ్రామ్స్ అయితే 2 క్యారెట్లు తురుముకోవాలి, 50 గ్రామ్స్ అయితే 1 క్యారెట్ సరిపోతుంది. ఇదైతే కొలతలు అన్నమాట. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో తీసుకున్న కోకోనట్ ఆయిల్ని అయితే వేయాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు, ఎందుకంటే స్టీల్ పాత్రలో ఆయిల్ అనేది త్వరగా హీట్ ఎక్కుతుంది కాబట్టి. తర్వాత తీసుకున్న క్యారెట్ని కూడా మనం తురుము చేసుకున్న క్యారెట్ని వేయాలి. ఇక్కడ ఒక విషయం అండి, మనం ఫేస్కి కానీ బాడీకి కానీ అండ్ హెయిర్కి కానీ ఏది ఉపయోగించినా రిజల్ట్ అనేది వస్తుందండి. కానీ మనకి లాంగ్గా రిజల్ట్ రావాలంటే మనకి ఇలాంటి వాటితో పాటు మనం బాడీ కేర్ కూడా తీసుకోవాలంటే వాటర్ని బాగా తాగాలండి. సో వాటర్ని తాగటం, మంచి ఫ్రూట్స్ తీసుకోవటం, మంచి వెజిటేబుల్స్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇలాంటివి చేస్తే మనకి హెయిర్ అనేది, స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఆయిల్లో మనం ఈ క్యారెట్ అంతా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మనకి మినిమం 4 to 5 minutes అనేది పడుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత వడకట్టుకోవాలన్నమాట. సో ఇలా రెడీ అయింది కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఒక మెథడ్ అండి. ఈ క్యారెట్ ఆయిల్ని సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో అనమాట. ఫస్ట్ ఒక గ్లాసు జార్ తీసుకోవాలి, దానిలో మనము తీసుకున్న ఆయిల్ క్యారెట్ ఒకేసారి వేసి ఆ జార్కి మూత అనేది పెట్టేసి అది మరుగుతున్న వాటర్లో ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసి దాని మీద కూడా ఒక మూత పెట్టేసి మనం ఒక 5 minutes దాన్ని వదిలేయాలి. ఆ ఆవిరికి అంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో అది వేడెక్కు. తర్వాత దాన్ని కూడా మనం పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. తర్వాత వడకట్టుకోవాలన్నమాట. ఆ ఆయిల్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్, లేదంటే ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతులు ఏదైనా మనం చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి మారిపోయిందాక మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా సేమ్ క్యారెట్ ఎలా అయితే ఉందో కలర్ అలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి లుక్ కూడా ఏదో డిష్ లాగా లుక్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంతేనండి సింపుల్ క్యారెట్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవటం. సో ఈ ఆయిల్ని అయితే ఎక్కువ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేది మనకి వింటరు అంటే వర్షాకాలం కదా, ఈ రెండిటికి మనకి ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది. సో హ్యాండ్స్ అనేది, ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, డ్రై స్కిన్ అనేది రాకుండా ఉంటుంది. చాలా చాలా ఉపయోగపడుతుంది మనం వాడితే. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని వడకట్టుకోవాలి నీట్గా. ఇలా వడకట్టుకొని వచ్చిన ఆయిల్ని మనం యూజ్ చేసుకోవటమే అన్నమాట. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదైతే వీక్లీ 1 time చేసుకోండి, లేకపోతే 10 days 1 time చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డేస్ ఏం అక్కర్లేదండి. మళ్ళీ మనం క్యారెట్ని ఫ్రెష్గా తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది 1 week 10 daysకి హెయిర్కి అండ్ బాడీకి సరిపోతుందన్నమాట. మీరు తప్పకుండా యూజ్ చేయండి, చాలా చాలా ఫలితం అయితే ఉంటుంది. ఈ హెయిర్ ఆయిలే కాదండి, క్యారెట్తో కూడా నైట్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు, అది చాలా ఇంకా యూజ్ ఉంటుందన్నమాట. సో నేను ఇంకెప్పుడైనా వేరే వీడియోలో ఆ నైట్ క్రీమ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను. అది ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్నాను, అది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ప్రిపరేషన్ అనేది చెప్తాను. ఓకేనా, చూసారు కదా, చాలా చాలా ఈజీగా క్యారెట్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ని మనము హెయిర్కి బాడీకే కాదండి వంటల్లో కూడా వాడుకోవచ్చు, ఏమన్నా పోపుల్లో అట్లా కూడా వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రోజుతో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి.